పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బీజేపీ కార్యాలయంలో టీడీడీ ఆస్తుల పరిరక్షణకై బీజేపీ ఉపవాస దీక్ష దేవాలయ భూములను దొడ్డిదారును దోచేసేందుకు రెవెన్యూ అధికారులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. దొడ్డిదారున రెవెన్యూ వారికి కట్టబెట్టేందుకు ఏర్పాటు చేసిన 39 జీవోలో 9వ క్లాస్ ను వెంటనే రద్దు చేయాలి. మాజీ మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ భారత జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి పైడి కొండల మాణిక్యాలరావు మరియు ముఖ్య బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే భక్తులు వారి యొక్క విలువైన ఆస్తుల్ని కలియుగ వైకుంఠుడిగా భావించే శ్రీ వెంకటేశ్వరునికి భక్తి తో కానుకగా సమర్పించిన ఆస్తుల్ని నిరర్ధక ఆస్తులుగా ప్రకటించి వాటిని అమ్మాలనే ప్రయత్నం ఏదైతే ఉందో దీని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకించటం పెద్ద ఎత్తున ఈ ఆస్తుల పరిరక్షణ కోసం ఉద్యమానికి స్వీకారం చుట్టం. అందులో భాగంగా ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన ఉపవాస దీక్షను చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా సమదూరాన్ని పాటిస్తూ కార్యాలయాల్లో భారతీయ జనతా పార్టీ కార్యాలయాల్లో మిగిలిన కార్యకర్త సోదరులందరూ కూడా వారి వారి గృహాల్లో వారి వారి ఇళ్ల దగ్గరే ఈరోజు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఉపవాస దీక్ష చేస్తున్నారు. ఏదైతే ఈ దీక్షని భగ్నం చేయాలని హిందూ సమాజం భారతీయ జనతా పార్టీ చైతన్యంగా ఈ ఉద్యమానికి స్వీకారం చుట్టిన పరిస్థితుల్లో నిన్న ప్రభుత్వం కొంత దిగి వచ్చింది. తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఉన్నాం, చర్చల తర్వాత ఆలోచిస్తాం. ఇటు పీఠాధిపతులతో హిందూ సంస్థలతో మాట్లాడాక నిర్ణయం తీసుకుంటామని నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కేవలం తాత్కాలికంగా నిలుపుదల కాదు, ఆ జీవోని శాశ్వతంగా రద్దు చేయాలి. మరొకసారి టీటీడీ ఆస్తుల విషయంలో కానీ అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధించిన ఆస్తుల విషయంలో కానీ ప్రభుత్వం కనుక అమ్మాలనే ప్రయత్నానికి వస్తే ఇదే పరిస్థితిలో ప్రజా తిరుగుబాటు రావటం ఖాయమనే విషయాన్ని కూడా మనం చేస్తూ ఈ దీక్షని మీరు రద్దు చేసే వరకు కూడా పోరాటాన్ని కొనసాగిస్తాం. ఇవాళ దీక్షతో ఈ కార్యక్రమం మొదలైందనే విషయాన్ని మనం చెప్తాం. అలాగే సింహాచలం భూములకు సంబంధించి ఇవాళ ఈ దీక్షలో రెండవ పాయింట్ అయిన లాక్డౌన్ ప్రకటించాక పెద్ద ఎత్తున సింహాచలం భూములు ఆక్రమణకు గురైన విషయాన్ని స్వయంగా ఏదైతే సింహాచలం దేవస్థానం యొక్క అధికారులు స్పష్టం చేయటం జరిగింది. కొన్ని ఆస్తుల మీద నామమాత్రపు చర్యలు తీసుకోవటం జరిగింది. ప్రధానంగా ఈ ఆస్తుల కబ్జా అంతా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కబ్జా చేసిన కారణంగా దేవస్థానం సిబ్బంది నామమాత్రపు చర్యలే తప్ప దాని మీద ఏ రకమైన యాక్షన్ కూడా తీసుకోలేని అచేతన వ్యవస్థలో ఇవాళ దేవాదాయ శాఖ సింహాచలం దేవాలయ సిబ్బంది ఉన్న విషయాన్ని నేను ఒక్కసారి గుర్తు చేస్తూ సిట్టింగ్ జడ్జితో సింహాచలం ఆస్తుల విషయంలో ఎంక్వైరీ జరిపించాలా, ఎవరైతే ఎంత విస్తీర్ణాన్ని ఆక్టుపై చేశారో ఎవరు ఆక్టుపై చేశారో పేర్లతో సహా ప్రకటించి ఆక్రమణల్ని తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.